నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకొక అంశం తెర మీద హాట్గా సాగుతున్న నేపథ్యం, మరొకవైపు అసంతృప్తుల లిస్ట్ అధికార పార్టీకి గుబులు రప్పిస్తుంది. కారణం, మరొక ఎంపీ రాజీనామా. వైఎస్ఆర్సీపీలో ఎంపీలు సైతం రాజీనామాలు చేయడంలో అసలు ఆంతర్యం ఏంటి? ఇన్సైడ్ ఏం జరుగుతుంది? వాళ్ళని పొమ్మనలేక పొగ పెడుతున్నారా, లేకపోతే పార్టీలో ఇమడలేక మనకెందుకు వచ్చిందిలే అని బయటకు వచ్చేస్తున్నారా? శ్రీకృష్ణదేవరాయలు వంతయింది, మన బాలశౌరి గారు ఇప్పుడు ఈయన వంతు, అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆల్రెడీ ఇంతకుముందు కూడా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అధికార పార్టీలో ఉండి ఈ రకంగా బయటికి రావడం అన్నది చాలా అరుదైన అంశం. ఓకే, అసంతృప్తులు ఉండొచ్చు, బయటికి వెళ్ళిపోవచ్చు, అది ప్రతిపక్షాల్లో ఎక్కువగా జరుగుతుంటుంది. కానీ అధికార పార్టీ నుంచి వరుసగా బయటికి రావడాన్ని ఈ రకంగా చూడాల్సిన అవసరం ఉంది. మరొకవైపు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి శిరోభారంగా మారింది అని చెప్పి పెద్దగా ట్రోలెక్కుతున్న అంశం. ఇక షర్మిల విషయానికి వస్తే, ఆవిడ దూకుడు పెంచారు. పార్టీ పగ్గాలు చేపట్టిన వెంటనే ఇచ్చాపురంటూ ఇడుపులో పాయ ఆయన స్కెడ్యూల్ ఆవిడ ఖరారు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని హిట్ చేసి ఆవిడ మాట్లాడుతున్న నేపథ్యం. అసలు మరి గతంలో జగనన్న వదిలిన బాణం రివర్స్ అయ్యి డైరెక్ట్గా వైసీపీని హిట్ చేస్తుందా, లేకపోతే టీడీపీ జనసేన ఉంది కాబట్టి వాటిని కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది కాబట్టి అటువైపు కూడా బాణం టర్న్ తీసుకుంటున్నది, ఆ గురి ఎవరి వైపు షర్మిల ఎక్కువ పెట్టారు? మరొకవైపు సుబ్బారెడ్డి గారికి ఆవిడ బహిరంగ సవాల్ కూడా విసిరారు అభివృద్ధి మీద. అంటే ఒక పక్క అన్నతో యుద్ధం చేస్తా, మరొక పక్క ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు అవనివ్వండి, పార్టీలో ఉన్నవాళ్ళు లేకపోతే ప్రధానంగా ఉన్న నేతలు, వాళ్ళని కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అటాక్ చేసే పరిస్థితి. అదే రీతిలో వైఎస్ఆర్సీపీ కూడా డైరెక్ట్గా ఆ ముఖ్య నేతలందరూ కూడా షర్మిల్ని అటాక్ చేస్తున్నారు. మరొకవైపు పార్టీలు పొత్తులు ఎప్పుడు వ్యక్తమవుతాయి, ఏ రకంగా ఉండబోతుంది, అయోధ్య అనే అంశం రాజకీయ పరంగా కూడా ఏమైనా కొత్త టర్న్ తీసుకుంటుందా, ఇది వర్కౌట్ అవుతుందా, బీజేపీ వరకే అది పరిమితం అవుతుందా, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో మరింత హాట్ రేపుతున్న అంశాలు. ఓ పక్క ముద్రగడ గారు మౌనం వహించడం, మరొకవైపు కృష్ణరాజు గారు భార్య ప్రభాస్ పెద్దమ్మ జనసేనలోకి ఆవిడ చేరబోతున్నారట, ఇవన్నీ ప్లస్లా మైనస్లా ఈ రాజకీయాలు ఎటువంటి. మనతో పాటుగా రవిగారు సిద్ధంగా ఉన్నారు, ఆయన అడిగి మరింత విశ్లేషణాత్మకమైన అంశాలని అప్డేట్ చేద్దాం. నమస్కారం రవిగారు. నమస్తే వర్మ. శ్రీకృష్ణదేవరాయలు వంతు వచ్చింది, ఏంటి ఎంపీలు వెళ్ళిపోవడం ఏంటి సార్, అసలు చాలా వింతగా ఉంది ఇది. అంటే ఎంపీలే కదా వెళ్ళిపోతున్నారు ఫస్ట్ మొదటి నుంచి కూడా, రెండు పార్టీల్లో కూడా ఎంపీల అంశం ఒక ఇదిగా ఉంది. అంటే ఎంపీలుగా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడం, ఉదాహరణకు అందరికంటే ముందు సంజీవ్ కుమార్ చేశారు కర్నూలు ఎంపీ, అక్కడ గుమ్మనూరు జయరామ్కు టికెట్ ఇచ్చామన్నారు, ఆయన కూడా సిద్ధంగా లేరు కదా ఇక్కడ. అంటే ఎంపీలుగా అయితే కనుక మనకేం భవిష్యత్తు ఉండదు, కేంద్రంలో బీజేపీ లేకపోతే వీళ్ళు తప్ప మనకేముండదు. రాష్ట్రంలో అయితే సీనియర్లు అయిన తర్వాత మంత్రులు అవుతాము, ఇప్పుడు ఇది ఈయన ఇదివరకే మంత్రి అనుకుంటాం. సో ఇలాంటి కోరికలన్నీ. రెండవది ఖర్చులు భరించటము, కార్పొరేట్ నేపథ్యమో లేకపోతే రాజవంశాలు అయి ఉంటే తప్ప, లేకపోతే వెనుకబడిన తరగతులు అయితే తప్ప, ఈ ఎంపీ వ్యవహారాన్ని మనం తట్టుకోలేము, అంత చలాయించలేము అనే ధోరణి వచ్చింది ఒకటి. ఇక రెండవది, జగన్ కూడా ముఖ్యమంత్రి, ఆయన పార్టీ అధ్యక్షుడిగా బీసీలను మరింత మనం దగ్గర తీసుకోవాలి, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి, అప్పుడు ఎట్లయినా మళ్ళీ మనం నిలబడాలనే దాంతో కొంతమందికి ఇచ్చినప్పటికీ వాళ్ళని మార్చాలనుకోవటం. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది, జగన్ది ఎంత చెప్పినా కానీ అలక్నీరు ఆయన ఏక పక్షాలతో ఏక వ్యక్తి నిర్ణయం తీసుకోవటం, లేకపోతే ప్రాంతీయ పార్టీలు నిలబడవని కూడా ఆయన అంటారు. సో అలా చూసినప్పుడు ఎవరైనా కాస్త మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు రెండోసారి మూడోసారి ఎంపీలు అయిపోతే దాని పరిస్థితి కూడా వేరుగా ఉంటుంది. సో ఈ అనేక లెక్కలు ఇక్కడ ఉన్నాయి. మీరు గుర్తు చేసుకుంటే కృష్ణదేవరాయలదే నిజానికి మొదటి చర్చలోకి వచ్చింది, ఇటు అంబటిరాయుడు అటు కృష్ణదేవరాయలు. ఒక టూ వీక్స్ నుంచి నడుస్తుంది. టూ వీక్ ఆయన మొట్టమొదట ఆయన పిలిచారు, నన్ను పిలిచారు, అడిగారు. నేనైతే నరసరావుపేటనే నన్ను నచ్చర్ చేశాను, అదైతే నాకు మంచిదని చెప్పి నేను చెప్పాను. గుంటూరును అడిగితే నేను ఒప్పుకోలేదు అని ఆయన బహిరంగంగానే చెప్పున్నాడు. అంటే గుంటూరు అడిగిన రాయుడికి ఇవ్వకుండా నరసరావుపేట ఉన్న రాయుల్ని తెచ్చి ఇక్కడ పెట్టాలనుకోవటం స్పష్టంగా అర్థమవుతుంది, ఆయన సోషల్ ఇంజనీరింగ్ పొలిటికల్ ఈక్వేషన్స్. సో ఈరోజు ఆయన మరింత సూటిగా అది చెప్పి సెలవు, సీఎం గారు సెలవు నరసరావుపేట అని చెప్పారు. ఇంకా సో ఇది ఇబ్బంది అండి, ఇది పూర్తిగా ఎక్స్పెక్టెడ్. ఎవరికి వైఎస్ఆర్సీపీకి వాళ్ళ క్యాలిక్యులేషన్ లేదో వాళ్ళు వాళ్ళకున్నాయి కదా. సో అందుకని
రేపొద్దున ఓవరాల్ ట్రెండ్ను బట్టి ఇది కూడా జరుగుతుంది. బట్ నర్సరావుపేటలో బీసీలకు ఇవ్వడం అన్నది బీసీ వర్గాల్లో తనకు ఆదరణ పెంచుతుంది అనేది వాళ్ళకున్న ఒక అంచనా. తప్పకుండా బీసీల్లో ఒక మటుకి మధ్య అటు ఇటు నేను తిరిగినప్పుడు నన్ను కలిసిన లేదా పలకరించిన బీసీ నాయకులు బీసీ సమాజాలు వాళ్ళలో కొంచెం అది ఉంది, ఏదో బీసీ వస్తుందని రెండు ఇరువైపులా బీసీలు అయితే అదొక సమస్య కానీ అందువల్ల ఇది ఒక అనివార్యంగా జరగాల్సిందే. కాకపోతే కృష్ణదేవరాయలు కొంచెం కొత్త తరము, రెండవది పెద్ద మంచి లావు రత్తయ్య కుటుంబం కదా, ఆ డిగ్నిఫైడ్గా చెప్పేది ఏదో చెప్పారు, వేరే వివాదాలకు ఏం పోలేదు. మన మీడియా మిత్రులు అత్యుత్సాహంగా అద్దె ఇది పెట్టారు కానీ ఆయన చెప్పిన దాంట్లో మటుకు అలాంటిది ఏం లేదు. అక్కడే ఉండకపోవచ్చు కూడా, ఫర్దర్గా వీళ్ళ రియాక్షన్స్ వాటి మీద ఆధారపడి ఉంటుంది. సార్ ఇక్కడితో ఆగుతుందా ఈ పర్వం, ఇంకా కొనసాగే అవకాశం ఉంటుందా? అంటే ఈ పర్వంలో ఒకటి ఉంది, ఆయన మీడియా వాళ్ళ ప్రశ్నలు కూడా తీసుకోలేదు, చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. మీరు తర్వాత ఏం చేస్తారని తెలుగుదేశం పార్టీనితో కొద్దిగా టచ్లో ఉన్నారు నాకు తెలిసిన ప్రకారం. అయితే ఆశ్చర్యకరంగా తెలుగుదేశం వాళ్ళు కూడా గుంటూరు నుంచి పోటీ చేయమన్నారు ఆయన. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ గుంటూరు నుంచి పోటీ చేస్తే ఇక్కడ గుంటూరు ఇస్తానంటే వద్దని ఎలా ఉంటుందనే ఒక సమస్య కూడా అక్కడ వస్తుంది. మీరు అడిగినట్టుగా చెప్పాలంటే ఎంపీల సమస్య పరిష్కారం కాదు, తెలుగుదేశం జనసేన కూడా అది చాలా సమస్య. జనసేన ఇప్పటివరకు రెండు ఎంపీ సీట్ల మీదే గట్టిగా పట్టుబడి మాట్లాడుతుందని నాతో ఎవరో అంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఆ రెండు కూడా వాటిలో ఒకటి కాకినాడ, ఇంకోటి అక్కడ ఏదో ఒకటి ఉంది. ఆ రెండు టీడీపీయా జనసేన అండి? టీడీ జనసేన. ఓకే, గట్టిగా వాళ్ళు ప్రస్తావిస్తున్నది, పేర్లు చెప్తున్నది ఆ రెండింటికే. మిగతా ఇంకా చర్చలు కూడా అంత బలంగా దాని మీద ఏమంత చర్చ జరగట్లేదని. అందువల్ల పార్టీల మల్లగుళ్ళల్లో ఇంకా కొనసాగుతాయి. జగన్కు తలనొప్పి అంటే తలనొప్పే చెప్పగానే వర్మగారు మీరు అక్కడ వెళ్ళి కూర్చోండి అంటే వర్మ వెళ్ళి కూర్చోకుండా నేను కూర్చోను ఇటు తిరిగి అయినా బయటికి వెళ్తా అంటే నాకు తలనొప్పే కదా. అవును, తలనొప్పి తప్పదు కానీ తలకిందులు అవుతుందా లేదా తలనొప్పి అనివార్యం, తలనొప్పా తలకిందుల అనేది ఇక్కడ ప్రశ్న. అంటే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో అది తలనొప్పి అంటారా తలకిందులు అంటారా మీ అంచనా? తలకిందులు అనేది మనం అప్పుడే చెప్పలేం. నేను మొదటి నుంచి చెప్తున్నా కదా, రెండో పక్షం కూడా అన్ని కూడ తీసుకొని నిలబడి సరైన వాళ్ళని పెట్టి అవతలను పూర్వపక్షం చేసే స్థితి వస్తే అప్పుడు తలకిందులు అవుతుంది. అలా కాకుండా వీళ్ళు కూడా సరైన అభ్యర్థులను, ఇప్పుడు గుంటూరు ఉందండి గల్లా జయదేవ్ కుటుంబం, ఎట్టి పరిస్థితుల్లో మేము ఉండమన్నారు. అవును, మరి అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ వాళ్ళని రీప్లేస్ చేయడం తెలుగుదేశానికి కూడా హెడ్ఏకే కదా ఇప్పుడు కృష్ణదేవరాయలు ఇలా వచ్చినప్పుడు. కాబట్టి తెలుగుదేశం కూడా ఎందుకు ఇప్పటివరకు వాళ్ళు జాబితా ప్రకటించలేదు? మనము వైసీపీ వాళ్ళు అంటున్నారు, దాన్ని మనం మాట్లాడుతున్నాం. ఇతర రాజకీయ విధానాలు అవి పక్కన పెడదాం, అభ్యర్థులు ఎన్నికల వరకు తీసుకుంటే తెలుగుదేశం ఎందుకు దీని నుంచి తెలుగుదేశం చేసిన అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళేం ప్రచారంలో దూసుకుపోవట్లేదు కదా. మొన్న ఒక్కరోజు దూసుకుపోదామని చంద్రబాబు నాయుడు అరకులోయలో ఆ ద్వరబాబా ఎవరో ఆయన పోటీ చేస్తాడు అని అనగానే అక్కడ అబ్రహాం నిలబడతాడని ఇప్పుడున్న ఎమ్మెల్యే గత ఎమ్మెల్యే తండ్రి సోమా కొడుకు చెప్పారు. కాబట్టి ఎక్కడెక్కడ తెలుగుదేశం క్లించ్ చేయడానికి ప్రయత్నించిందో అక్కడంతా మళ్ళీ భిన్నాభిప్రాయం.